Hi friends, ఎలా ఉన్నారు ఈ వీడియోలో సింజెంట కంపెనీ వారి ఆంప్లిగో అనే ఇన్సెక్టిసైడ్ గురించి రైతులకు ఉపయోగపడే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా దీనిలో ఉండే టెక్నికల్ ఏమిటి మరియు ఇది ఎలాంటి రకాల పంటల్లో ఏ రకాల కీటకాలను చంపడానికి ఉపయోగపడుతుంది మరియు ఈ కీటకాలను ఏ స్టేజెస్ లో చంపగలుగుతుంది అనే సమాచారంతో పాటు ఇది పంటలపై పిచికారి చేసినప్పుడు ఎలాంటి మోడ్ ఆఫ్ యాక్షన్ ద్వారా ఈ కీటకాలపై పనిచేస్తుంది అనే డీటెయిల్స్తో పాటు ఇది ముఖ్యంగా ఒక ఎకరాకు ఎంత మోతాదులో ఉపయోగించాలి మరియు మార్కెట్లో దాని ప్రైస్ ఎంత ఉంటుంది మరియు ఇది మార్కెట్లో మనకు ఏ ఏ ప్యాకింగ్స్లో అవైలబుల్ ఉంటుంది అనే పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఇంకా ముఖ్యంగా దీనిలో ఏ రకాల టెక్నికల్స్ ఉన్నవి అవి ఎలాంటి పెస్ట్స్పై అంటే ఎలాంటి కీటకాలపై పనిచేస్తాయి అనే పూర్తి డీటెయిల్స్ని అయితే ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం దీనిలో ముఖ్యంగా క్లోరాంతనిల్ప్రోల్ 10% ప్లస్ ల్యాండా సై హలోత్రిన్ 5% జెడ్సి జియాన్ క్యాప్సూల్ ఫామ్స్లో అయితే మనకు అవైలబుల్ ఉంటాయి ఇందులో ఉండే ఈ క్లోరాంత నిర్ప్రోల్ అనేది వచ్చేసి ముఖ్యంగా లెపిడోప్టెరాన్ జాతికి సంబంధించిన పురుగులపై అయితే పనిచేస్తుంది ఇప్పుడు లెపిడోప్టెరాన్ జాతి పురుగులు కీటకాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఇక్కడ ఇమేజ్లో చూడవచ్చు వీటిని మనం రైతు భాషలో చెప్పుకున్నట్లయితే పచ్చపురుగని పొగాకు లద్దె పురుగని దొండె పురుగని అగ్గి పురుగని గొంగలిపురుగని ఈ విధంగా చెప్పుకుంటాం ఫ్రెండ్స్ ఈ క్లోరాంతనిల్ప్రోల్ పూర్తిగా లెప్టోప్టెరాన్ కీటకాలపై అయితే పూర్తిగా పనిచేస్తుంది ఈ కోలియోప్టెరాన్ డిప్టెరాన్ కీటకాలపై కొంతవరకు పనిచేస్తుంది మరియు ఇప్పుడు ల్యాండా సైహలోత్రిన్ అనే ఈ టెక్నికల్ ఎలాంటి కీటకాలపై పనిచేస్తుందంటే ముఖ్యంగా సక్కింగ్ పెస్ట్ రసం పీల్చే పురుగులైన థ్రిప్స్ మరియు మైట్స్పై ఇది పనిచేస్తుంది ఇప్పుడు ఈ ఆంప్లిగో యొక్క కొన్ని ప్రత్యేకమైన లక్షణాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ఇది బ్రాడ్ స్పెక్ట్రం ఇన్సెక్టిసైడ్ కావడం వల్ల చాలా రకాల పంటల్లో లెప్టోప్టెరాన్ కీటకాల నుంచి పూర్తిగా కాపాడుతుంది మరియు దీని యొక్క నాక్డౌన్ యాక్టివిటీ ద్వారా ఈ లెప్టోప్టెరాన్ కీటకాల యొక్క అన్ని స్టేజెస్ అనగా గుడ్డు లార్వా అడల్ట్ ఇలాంటి అన్ని స్టేజెస్పై పూర్తిగా పనిచేస్తుంది మరియు వాటిని నాశనం చేస్తుంది ఇంకా మూడవది ఇది పంటలపై పిచికారి చేసినప్పుడు చాలా ఎక్కువ రోజులు పంటలపై పనిచేస్తుంది ఇప్పుడు ఈ ఆంప్లిగోను ఏ రకాల పంటల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం అలాగే ఆ పంటల్లో ఎలాంటి కీటకాలపై ఇది పనిచేస్తుందో పూర్తిగా తెలుసుకుందాం అందులో మొదటిది ఇది కాటన్ రైస్ రెడ్ గ్రామ్ సోయాబీన్ ఇలాంటి పంటల్లో ఉపయోగిస్తారు ఇది కాటన్లో వచ్చే బౌల్వాం కాంప్లెక్స్ నుంచి పూర్తిగా కాపాడుతుంది అలాగే రైస్లో వచ్చే స్టెమ్ బోరర్ లీఫ్ ఫోల్డర్ గ్రీన్ లీఫ్ హోపర్ ఇలాంటి కీటకాల నుంచి కాపాడుతుంది అలాగే రెడ్ గ్రామ్లో పాడ్ బోరర్ అనే కీటకాల నుంచి అయితే ఇది పూర్తిగా కాపాడుతుంది ఇప్పుడు పర్ ఎకరాకి దీన్ని ఎంత ఉపయోగించాలి ప్రైస్ ఎంత ఉంటుంది ఏ ప్యాకింగ్స్లో అవైలబుల్ ఉంటుంది అనే డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం దీనిని ఒక ఎకరాకు 80 నుంచి 100 ml మధ్యలో ఉపయోగించుకుంటారు దీని ప్రైస్ మార్కెట్లో 80 ml 800 రూపీస్ అప్రాక్సిమేట్గా ఉంటుంది మరియు మనకు మార్కెట్లో ఇది 25 ml 80 ml 200 ml అండ్ 500 ml ఈ విధంగా అవైలబుల్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి